ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, ఆశ్చర్యక్రియలను జరిగించే దేవుడవు నీవే. ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకుని ఉన్నావు. కీర్తనల గ్రంథము 77:14. అపనమ్మకానికి నిలయమైన ఈ లోకంలో పైన రాయబడిన వాక్యంలోని సత్యాన్ని నీవు అవసరతలో ఉన్నప్పుడు ఈ క్రియను, శక్తిని నీ జీవితంలో సొంతం చేసుకోవడానికి ప్రయత్నించు. అప్పుడు దేవుడు నీ యందు సంతోషించి నీ ఎడల ఆశ్చర్యక్రియలను గావిస్తాడు. నీ జీవితం ఆయనకు ప్రీతికరముగా ఉన్నప్పుడు నీ విశ్వాసం మరియు నీ నిరీక్షణ వ్యర్థం కానీరదు, నీ ఆశ భంగం కానీరదు. సామెతల గ్రంథము 23:18 అను వచన ప్రకారము ప్రభువు నీ జీవితంలో అద్భుత కార్యాలను చేస్తాడు. ఒక దైవ సేవకుడు తన కాలాన్ని పూర్తిగా పరిచర్యలోనే గడిపేవాడు. తన కార్యాలయంలో ప్రభు పరిచర్యకు సంబంధించిన విషయాలతోనే కాలం గడిపేవాడు. కానీ ఎన్నో ఆర్థిక ఒత్తిడులు ఎదుర్కొంటూ ఉండేవాడు. అతని భార్య కూడా అతనితో ఏకీభవించి ఇద్దరు ఒకే మనసుతో ఏకీభావంతో పరిచర్య చేస్తూ ఉండేవారు. ఇదంతా గమనించిన వారి బంధువులు వారిని వేలాకోలం ఆడేవారు. ఈ పరిస్థితుల్లో కూడా వారిద్దరూ ఒకరినొకరు బలపరుచుకుంటూ విశ్వాసంలో బలపడుతూ ప్రభువునందు ఆనందించేవారు. దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండుడి. పేతురు రాసిన 5:6 ఈ వాగ్దానాన్ని వారు గాఢంగా నమ్మారు. ఆశ్చర్య రీతిగా అతనికి ఉద్యోగంలో పదోన్నతి లభించింది. అంతేకాక భౌతికమైన అవసరాలన్నీ తీరాయి. ఈ సంఘటనలన్నిటినీ చూసిన వారి బంధువులు వారు విశ్వసించిన దేవుడు సర్వశక్తిమంతుడని కొనియాడమే కాక వారందరూ కూడా ప్రభువును విశ్వసించారు. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, నీవు మాత్రమే ఆశ్చర్యక్రియలను గావించువాడవు. నా లోటుపాట్లన్నీ తీర్చే సమర్థుడవు నీవే అని విశ్వసిస్తున్నాను. నీ యందు నిరీక్షణతో ఉన్నాను. నా చేయి పట్టుకొని నడిపించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.